ఈ మధ్య సెడెంటరీ లైఫ్ స్టైల్స్ వల్ల కానీ, సిట్టింగ్ జాబ్స్ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్లో, అలాగే ఎర్లీ ప్రెగ్నెన్సీలో బ్లీడింగ్ అవ్వడం వల్ల కానీ, కొన్ని మెడికల్ కండిషన్స్ వల్ల బెడ్ రెస్ట్ చెప్పడం వల్ల బేబీ అనేది కిందకి డ్రాప్ అవ్వకుండా గర్భసంచి ముఖద్వారం గట్టిపడిపోయి దానివల్ల చాలా సిజేరియన్స్ అవుతున్నాయి. సో ఈ ఎక్సర్సైజెస్ ఇన్ ప్రెగ్నెన్సీ అలాగే కాన్పు నొప్పులు వచ్చినప్పుడు చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, గ్రావిటీ వల్ల బేబీ కిందకి పుల్లది, అలాగే కిందకొచ్చి కూర్చోవడం వల్ల గర్భసంచి ముఖద్వారం ఎంత పడి, ఈ ఎక్సర్సైజెస్ చేయడం వల్ల నొప్పి తట్టుకునే శక్తి పెరిగి ఆ బర్త్ ప్యాసేజ్ అనే స్పేస్ ఇంప్రూవ్ అయ్యి దీనివల్ల లేబర్ అనే ప్రాసెస్ కట్ షార్ట్ అవ్వడం వల్ల మనకి సిజేరియన్ సెక్షన్స్ 25-15% తగ్గించుకోగలుగుతున్నాం. ఈ ఎక్సర్సైజెస్ అనేవి సింపుల్గా, ఈజీగా, డాక్టర్ క్లియరెన్స్ తోటి, ప్రొఫెషనల్ హెల్ప్ తోటి చేయాలి. ఈ ఎక్సర్సైజెస్ అనేవి యోగా, ప్రాణాయామం, మెడిటేషన్, అలానే సింపుల్ వాకింగ్, కొంచెం మోడరేట్ ఇంటెన్సిటీ ఎక్సర్సైజెస్ ఉంటాయి. బ్రీదింగ్ టెక్నిక్స్ వల్ల శ్వాస మీద అదుపు పెట్టుకొని ఆక్సిజన్ లెవెల్స్ ఇంప్రూవ్ చేసుకొని కాన్సన్ట్రేషన్, ఫోకస్ అనేది పెరుగుతుంది. సింపుల్గా ఎక్సర్సైజెస్ చేసే ముందు ఒక వార్మప్ సింపుల్గా చేసుకుంటూ స్లోగా మోడరేట్ ఇంటెన్సిటీ బిల్డ్ చేసుకుని కూలింగ్ డౌన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఎక్సర్సైజెస్ చేసేటప్పుడు హైడ్రేషన్ అంటే బాగా ఫ్లూయిడ్స్ తీసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్.